ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు 30 సంవత్సరాలు మీరు రాజకీయంగా మీరు కష్టపడుతున్నారంటే ఖచ్చితంగా మేము అభినందిస్తూ, ఈ ప్లాట్ఫామ్ చాలా చిన్నదని కూడా నేను భావిస్తున్నాను, ఇంక ఎంతకన్నా పెద్ద ప్లాట్ఫామ్ మీకు గౌరవం కల్పించాలని కోరుకుంటూ. పెద్దలందరికీ నమస్కారం. అయ్యన బోధిని గారు అని కూర్చున్నారంటే మనం ఏదో ప్రశ్నలు రాస్తారు కదా. నా దగ్గర కొంచెం అడిగారు, సార్ మీకు ఎవరే సీనియర్ కదా, జూనియర్స్కి ఇచ్చారు కదా అన్నారు. అప్పుడు ఒక మాట అన్నా, ఎన్టీ రామారావు గారు నాకు 27 సంవత్సరాలు మంత్రి ఇచ్చాడు, అప్పుడు సీనియర్స్ బాధపడ్డారా? లేదే. మరి నేను ఎందుకు బాధపడతానయ్యా? రాజకీయాల్లో అరుదైన నాయకులు కొంతమంది ఉంటారు. అటువంటి నాయకుల్లో నరేంద్ర గారి కుటుంబం ఒకటి. చంద్రబాబు నాయుడు గారికి నేను చాలా రుణపడి ఉన్నాను, ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం చేస్తూ వెల్ఫేర్ చేయాలి, ఇది అభివృద్ధి చేస్తూ వెల్ఫేర్ చేయాలి. మరి అలాంటి పరిస్థితి మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనందరం కూడా కలిసి ఎన్ఆర్ఐని కూడా జోడించి, ఎన్ఆర్ఐస్ని కూడా వాళ్ళ తాలకు సపోర్టు సజెషన్స్ తీసుకొని ముందుకు తీసుకెళ్ళమని నాకు ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి నేను ఎంతో రుణపడి ఉంటానని. ఆ తరం నుంచి మా తరం వరకు ఇటువంటి వాళ్ళ యొక్క ఆశీస్సులతో పనిచేయగలిగాం. మరి వాళ్ళ ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి మరో మా తమ్ముడు, అంటే నాకు పరిచయం తక్కువ కానీ నిన్నే పొద్దునే ఫ్లైట్లో మేమిద్దరం ఎక్కువ మాట్లాడుకున్నాం, సోదరులు కొండపల్లి శ్రీనివాస్ గారికి. చాలామంది ఉన్నారు, మీ ఇక్కడ ఉన్న తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. అభిమానంతో వచ్చిన మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను.